ఆయనొచ్చారు మన పని హరి జనసైనికుల కంగారు జనసైనికులు కంగారు పడుతున్నారు జనసైనికులు ఆందోళన చెందుతున్నారు జనసైనికులు కలవరపడుతున్నారు ఎందుకంటారా ఆయన వచ్చారని ఆయన రావడమే తన పాత కాకి లెక్కలను మరోసారి బహిర్గతం చేసి మళ్ళీ అలనాటి సీన్ రివర్స్ చేస్తున్నారని వారి ఆందోళన ఇంతకీ ఆయన ఎవరు ఎక్కడికి వచ్చారు జనసైనికులు ఆందోళన చెందేంతగా ఆయన చేసిన పని ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన పంచన చేరి పార్టీని హరి మనిపించిన ఈ పాలకొల్లు నాయకుడు ఇన్నాళ్ళు కిమ్మనకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ రావడమే జనసైనికులకు ఆగ్రహం తీసుకొస్తోంది ప్రజా రాజ్యం పార్టీ అత్యంత మెజారిటీతో అధికారంలోకి వస్తుందని చిరంజీవి అభిమానులు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు కోటి ఆశలు పెట్టుకున్నారు అలా జరుగుతుందని ఇతర పార్టీల వారు కూడా కాసింత కంగారు పడిన మాట వాస్తవమే అయితే సీన్ రివర్స్ అయిపోయింది దీనికి కారణం సీనియర్లమంటూ పార్టీలకు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నాయకులే అంటున్నారు వారు వచ్చి రావడమే చిరంజీవికి ఎంత మెజారిటీ అని ప్రకటనలు చేయడం కింగ్ మేకర్ వచ్చారని చెప్పడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయని జన సైనికుల అభిప్రాయం అందుకే చిరంజీవి పార్టీ ఓటమి పాలైందని కూడా వారి నిశ్చిత అభిప్రాయం ఇప్పుడు మళ్ళీ సదరు నాయకుడు మళ్ళీ రాజకీయ తెర మీదకు వచ్చారు గడిచిన 4 సంవత్సరాలుగా కెమ్మనకుండా ఇంటి పట్టున ఉన్న ఈ నాయకుడు చివరి క్షణంలో వచ్చి పార్టీ భవిష్యత్తును హరి మనిపించేస్తారా అని జన సైనికులు ఆందోళన చెందుతున్నారని సమాచారం 2 రోజుల క్రితం ఈ పాలకొల్లు సారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారని లేదు అంటే కింగ్ మేకర్ ఖాయమని ప్రకటనలు చేశారు ఈ ప్రకటనే జన సైనికులకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు ఇంతకుముందు ప్రజారాజ్యాన్ని కూడా ఇలాగే ఆకాశానికెత్తి ఆ తర్వాత పార్టీని హరి మనిపించిన వాళ్ళలో ఆయన ఒకరని వారంటున్నారు ఇదిగో ఇప్పుడు మళ్ళీ జనసేనపై పడ్డారని ఈయన ప్రకటనలతో మరోసారి మెగా కుటుంబానికి అన్యాయం జరుగుతుందా అని వారంతా ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు గుడ్డి కంటే మెల్లనయం అన్నట్లు పార్టీని హరి మనిపించేందుకు వచ్చే ఈ నాయకుడు ఎన్నికల ముందు రాకపోవడం తమకెంతో మేలు చేసిందని పోలింగ్కు ముందే వచ్చి ఉంటే తమ పని నిజంగానే హరి అంటుందని వారంటున్నారు